ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ విశ్లేషణ అనే యొక్క ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు కదండి అందరూ కూడా. బైబిల్ విశ్లేషణ అనే యొక్క ఈ యొక్క ఆధ్యాత్మికమైన పరిణామం అనేక మందికి దీవెనకరంగా మారుతుందని చెప్పి నేను నమ్ముచ్చు ఉన్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచు ఉన్నాను. ఒక కథ చెప్పి నేను అందులో ఒక మాట చెప్పి నా యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. ఎరుసలేము జయప్రవేశంలో యేసుప్రభు వారు ఒక గాడిద మీద వెళ్ళారు. ఆ గాడిద మనసులో అనుకుంటుందట, యేసుప్రభు వారు తన భుజం పైన తన పైన ఎక్కిన తర్వాత, అబ్బా నేను వెళ్తుంటే ఎంతమంది నాకు సత్కరిస్తున్నారు, ఎంతమంది నా పైన పువ్వులు వేస్తున్నారు, నేను వెళ్తుంటే వాళ్ళు బట్టలు సైతము రోడ్డు మీద పెడితే దాని మీద నడుచుకుని నేను వెళ్తున్నాను, ఎంత ఘనత, ఎంత ఆశీర్వాదము, ఎంత ఆర్భాటము నాకు చేస్తానని చెప్పి గాడిద తనలో తాను చాలా సంతోషపడుతుందట. గాడిద యేసుప్రభు వారు దిగిపోయారు, తర్వాత జరగవలసిన కార్యక్రమం అన్నీ కూడా జరిగాయి. అదే గాడిద ఒక వారం తర్వాత అదే యెరూషలేము జయప్రవేశంలో అదే ద్వారము గుండా గాడిద మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. పెట్టిన తర్వాత ఎవ్వరూ ఆ గాడిదను అసలు పట్టించుకోవట్లే. వారం క్రితం ఏమోంచి ఆ గాడిద పైన పువ్వులు చల్లారు, ఆ గాడిద వెళ్తుంటే వాళ్ళు బట్టలు తీసివేసి వాళ్ళ యొక్క మార్గమును గుండ పెట్టివేశారు. కానీ ఇప్పుడు ఆ గాడిద వెళ్తుంటే ఎవరూ కూడా పట్టించుకోకుండా ఇంకా చెప్పాలంటే ఏ పక్కపో పక్కపో అని చెప్పి పక్కకి తోలేస్తూ వస్తున్నారు. గాడిదకి అర్థము కావట్లే. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారము క్రితము ఆ గాడిద పైన ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు ఉన్నారు కనుక ఆ గాడిదకు విలువ వచ్చింది. యేసుప్రభు వారు ఉన్నారు కనుక ఆ గాడిదను అందరూ కూడా గౌరవించారు. యేసుప్రభు వారు ఉన్నారు కనుక ఆ గాడిదను అందరూ కూడా ప్రేమించారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు గాడిద పైన లేరో ఆ గాడిదను అందరూ కూడా పక్కన పెట్టేశారు. అసలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లే. మన జీవితాల్లో కూడా అంతేనండి. దేవుడు ఉంటేనే మన బ్రతుకుల్లో ఒక ఘనత ఉంటుంది. యేసుప్రభు వారు ఉంటేనే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. యేసుప్రభు వారు మన బ్రతుకుల్లో ఉంటేనే ఒక మంచి మాధుర్యము మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. డబ్బు ఉంటే నాకు అన్నీ బాగుంటాయి, లేకపోతే కులం పెద్దదైతే నాకు అన్నీ బాగుంటాయి, చదువు ఉంటే నాకు అన్నీ బాగుంటాయి, అందం ఉంటే నాకు బాగుంటాయి, నన్ను అందరూ కూడా పట్టించుకుంటారు, నాకు ఆస్తి పాస్తులు కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటే అందరూ కూడా నాకు విలువనిస్తారని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు. గమనించండి, ఒక చిన్న సత్యాన్ని మీరు అందరూ కూడా విడిచిపెడుతున్నారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎంత పెద్ద కులంలో పుట్టినా, ఆస్తిపాస్తులు చదువులు ఎన్ని సంపాదించినా, దేవుడు కానీ నీ బ్రతుకులో లేకపోతే, యేసుప్రభు వారు కానీ నీ జీవితంలో లేకపోతే విలువ లేదు. నువ్వు సంపాదించిన దానికి కూడా ఎటువంటి ఎవడు పట్టించుకొని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. యేసుప్రభు వారు శిష్యుల జీవితంలో కూడా అంతే. శిష్యులు యేసుప్రభు వారు లేనంత వరకు వాళ్ళందరినీ కూడా ఒక చేపల వాళ్ళగా చూశారు, జాలర్లా చూశారు, చేపలు పట్టే జాలర్లా చూశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో యేసుప్రభు అడుగుపెట్టాడో, అడుగుపెట్టిన దగ్గర నుంచి పేతురు గారు కావచ్చు, ఆంద్రేయ, ఫిలిప్పు, థోమా, అనేక మంది యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా అనేక మంది ప్రేమిస్తున్నారు, అనేక మంది కూడా గౌరవిస్తున్నారు, అనేక మంది కూడా దీవించుకుంటూ వెళ్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు వాళ్ళలో ఉన్నారు కనుక వాళ్ళను దేవుడు ఎంతగానో గణపరుస్తూ మనుషుల మధ్యన కూడా దేవుడు వాళ్ళని గణపరుచుకుంటూ వచ్చిన్నారు. అబ్రహాము జీవితం కూడా అంతే. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాతే అబ్రహాం అన్ని విషయాలు కూడా ఆశీర్వాదాలు చూశాడు. అబ్రహాము పిలవక ముందు అబ్రహాంని ఎవరు పట్టించుకోలేదు, అబ్రహాముని వైపు ఎవరు కూడా చూడలేదు. ఒకరోజట అపోస్తలుడైన పౌలు గారిని ఒకరు ఇంటర్వ్యూ చేస్తే అడిగారట, అయ్యా ఎలాగే అన్నీ జరుగుతున్నాయి, నువ్వు వెళ్తుంటే అనేక మంది కూడా మారు మనసు పొందుతున్నారు, యేసుప్రభువార శిష్యుల కంటే గొప్ప ఒక పరిచర్య నువ్వు చేస్తున్నావు, సువార్త చేస్తున్నావు, 14 పత్రికలు రాసావు అని చెప్పి అనగానే అపోస్తలుడైన పౌలు గారు దానికి ఇచ్చిన సమాధానం ఒకసారి చూసినట్లయితే, హెబ్రీ పత్రిక ఒక్కసారి చూద్దాం, తెరవండి. హెబ్రీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఎవరైతే నన్ను బలపరుస్తున్నాడు అనగా క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు గనుక నేను చెయ్యగలుగుతున్నాను. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు గనుక ఆయన కృప ద్వారా నేను నడవగలుగుతున్నాను. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు గనుక నేను ఏ కార్యమన్నా, ఏ అద్భుత క్రియ అన్నా నేను చేయగలుగుతున్నానని చెప్పి పౌలు గారు చక్కటి మాట బోధించుకుంటూ వస్తున్నాడు. గమనించండి, ఈరోజు నువ్వు ఈ యొక్క లోకంలో ఎన్ని సంపాదించినా దేవుడు మన జీవితంలో లేకపోతే సున్నా. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా దేవుడు మన బ్రతుకులు లేకపోతే పనికి రాదు.
ఈ లోకము నువ్వు ఎంత సంపాదించినా ప్రభు నీ జీవితంలో లేకపోతే అది ఎందుకు వ్యర్థమైన జీవితము? నిన్ను ఎవడు కూడా జాంతనై నేను ఎవడు కూడా పట్టించుకోరు. ఒక్కసారి ప్రభువా నా హృదయంలో నువ్వు ఉండు తండ్రి, నా జీవితంలో నువ్వు ఉండు ప్రభు అంటే దావీదుని దేవుడు మహారాజుగా తీసుకువెళ్ళిపోయాడు, యెహోషువాని దేవుడు ఒక నాయకుడిగా తీసుకువెళ్ళిపోయాడు, ఎస్తేరుని దేవుడు రాణిగా తీసుకువెళ్ళిపోయాడు, అనేక మంది భక్తులందరూ కూడా ఒక మంచి ఘనమైన స్థానంలో వెళ్ళిపోయారు. దానికి గల కారణము వాళ్ళ జీవితంలో దేవుణ్ణి ఆహ్వానపరిచారు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవుణ్ణి ఆహ్వాన పరిస్తే నీవు కూడా నీ జీవితంలో దేవుణ్ణి ఆహ్వాన పలిచి ప్రభువా నా జీవితంలో నువ్వు ఉండు తండ్రి, తండ్రి నా జీవితంలో నువ్వు ఉండు ప్రభు అని చెప్పి ఎలాగైతే నువ్వు శిష్యుల వలె ఒక జాలర్లు మనుషులు పట్టే జాలర్లుగా దేవుడు ఎలాగైతే మార్చాడో నిన్ను కూడా ఆయన చిత్తము ద్వారా నీ జీవితంలో ఏర్పడిన ఆ కృప ద్వారా ఒక మంచి స్థానంలో నా దేవుడు నిన్ను హెచ్చించను గాక. దేవుణ్ణి మీ హృదయంలో ఆహ్వాన పలుచుకునండి. రెండోదిగా ఆయన కృప ద్వారా ఘనమైన స్థానంలో దేవుడు మీ అందరికీ ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచర్లో మీ సహోదరుడు శామ్యూల్ జాక్ మరొకసారి ఈ యొక్క బైబిల్ విశ్లేషణ అనే కార్యక్రమంలో ఆహ్వానపరిచి వచ్చే వారము మరొక వీడియోస్తో అందరూ కూడా కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యమును ఈ యొక్క వీడియోను అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.